सर इकड़ रेंडु मंडलालु इंको चोट रेंडु मंडलालु मन मुख्य नायकुडिकि नेनु नमस्कारं पेट्टि मरि नेनु एन्निकल प्रचारंलो रागल्तनो लेदो इक मीरे ना अन्नलु तम्मुलु ना अक्कलु चेल्लेलु హుజూర్నగర్లో టీఆర్ఎస్ సంగతి మీరే చూడాలి. రాష్ట్రంలో నెంబర్ వన్ మెజార్టీ రాకుంటే ఇది మీకు నాకు అవమానమే. నేను ఎందుకు తొందరపడుతున్నా అంటే ఇసి వేరే ఊళ్ళకి వేరే రాజకీయ నాయకులకి ఈ గవర్నమెంట్ రూల్స్ పెట్టది, బట్ నేననగానే రూల్స్ పెడతారు. 10 గంటలకు ప్రచారం అయిపోవాలి, నేను నేర్చెల్లో పోయి ఆ 2 మండలాలతో మాట్లాడాలి. మిత్రులారా, హుజూర్ నగర్ పట్టణ ప్రజలకి ఏ విధంగా మనం గతంలో సేవలు అందించామో మీ అందరికీ తెలుసు. ఈరోజు హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉందంటే మీ వల్ల, మీ ఉత్తమన్న వల్ల అనే విషయం చెప్తున్నా. హుజూర్ నగర్ లో డబుల్ రోడ్ మనమే కట్టించినాం, హుజూర్ నగర్ లో 100-బెడ్ హాస్పిటల్ మనమే కట్టించినాం, హుజూర్ నగర్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనమే కట్టించినాం, హుజూర్ నగర్ లో పోలీస్ స్టేషన్ మనమే కట్టించినాం, హుజూర్ నగర్ లో ఎండి ఆఫీస్ మనమే కట్టించినాం, హుజూర్ నగర్ లో ఎంఆర్ ఆఫీస్ మనమే కట్టించినాం, హుజూర్ నగర్ లో షాదీ ఖానా నేనే కట్టించిన, మట్టపల్లి యాదవ్ కొట్టుపిడిచి నేనే కట్టించిన, ఉన్న సబ్స్టేషన్ నేనే కట్టించిన, ఉన్న లిఫ్ట్ స్టేషన్ నేనే కట్టించిన, ఉన్న రోడ్లను నేనే వేయించిన, ఉన్న మనుషులను నేనే తీసుకొచ్చిన. ఈ విధవులు 4.5 ఏళ్ళు చేసిన నేను మనం 4 గణేష్ గారు ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండే విధంగా ముచ్చుకోకండి రా. నాకు కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఈ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండే విధంగా 400 స్కీములు మొదలుపెడితే ఈ ముదిలేసేపు టీఆర్ఎస్ పరిపాలనలో మనం మొదలుపెట్టే స్కీమ్ కూడా పూర్తి చేయలేకపోయిండ్రు. ఈ దరిద్రపు దౌర్భాగ్యపు టీఆర్ఎస్ పరిపాలనలో వాడు ఇల్లు కట్టేది లేదు, సచ్చేది లేదు. మనం మొదలుపెట్టిన 4,000 ఇళ్ళకి మనం 4,000 ఇళ్ళు మీ అందరు తెలుసా లేదా? గుట్టకాడ రోడేశ్వర లేదా? గుట్టకాడికి నీళ్లు తీసుకొచ్చినాం, కరెంటు ఇల్లు మొదలుపెట్టినాం. అరే ఈ సన్నాసులకి అది పూర్తి చేసేది లేదా? ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వాళ్ళు? హుజూర్ నగర్ ఏం చేసిండ్రు? హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా చేసిందా? చేసిందా? రాష్ట్రంలో కేవలం కమిషన్ భగీరథ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని మన సొమ్ము తోపిడీ చేసుకుని మనని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వస్తాయి మూటల సంచులు, పెద్ద పెద్ద బస్తాలు వస్తాయి, అది మన పైసలే, అది మన నుంచి దోచుకునే పైసలే. ఇక అంతకంటే ఎక్కువే మన మిత్రులారా. మీరు మరి బండ్ల గణేష్ తెలియదాం, పోయినసారి తెలంగాణ వేవ్లో మా ముఖ్య కార్యకర్తలు 25,000తో గెలిపించారు. అంతకుముందు 30,000తో గెలిచినాం, అంతకుముందు 20,000తో గెలిచినాం, ఈసారి మెజార్టీ ఎంత? సరే నేను రియలిస్టిక్ రీజన్ అంటారా, 50,000 మెజార్టీ వస్తానికి వచ్చేట్లే తండ్రి. బిడ్డ మీరు చేయలేపిండ్రు, మీ ఊర్లో అంత మెజార్టీ రాకుండా మీ సంగతి చూస్తా. మిత్రులారా,
హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో గతంలో ఎంత అద్భుత ప్రగతి సాధించినమో ఈ నాలుగున్నరేళ్ల పాటు మొత్తం కాన్స్టిట్యూన్సీని పన్నబెట్టిండు. ఒక్క పని చేయలేదు. మనం మొదలుపెట్టిన పనులు కూడా చాలా మురుగు పూర్తి చేయలే ఒక కుట్రపూరితంగా. సరే, టిఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడతారో వారి ఇష్టం, అది మన దాని గురించి నేను ఆ వ్యక్తుల పేర్లు వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. మిత్రులారా, రాష్ట్రంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీకి అరే వినండి అన్న మాట ప్లీజ్, హుజూర్నగర్ లో గెలవడం ఖాయం, రాష్ట్రంలో గెలవడం ఖాయం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. గెలిచిన తర్వాత రాష్ట్రంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీకి ఏ ప్రాముఖ్యత, మీ ఒక్కొక్కరికి ఈ రాష్ట్రంలో ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ఆలోచన చేయండి. అంతకంటే నేనే మాట్లాడాలా? ఓకే. అదేవిధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీని ఏ విధంగా డెవలప్ చేస్తామో ఒక్కసారి మనం ఊహించవచ్చు. ఈసారి ఇంకా ఏం చేయబోతామో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్త విషయాలు మాట్లాడతా. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయబోతున్నారు. అదేవిధంగా వరికి మొక్కజొన్నకి 1750 రూపాయలు ఇప్పుడు MSP ఉంది, అంతేనా? ఇప్పుడు పెంచింది. దానితో సహా మరో 250 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ కేటాయింపజేసి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి మొక్కజొన్న 2000 రూపాయలతో కొనుగోలు చేయబోతున్నారు. పత్తి మీలో చాలా మంది పత్తి పండిస్తారు, పత్తి పండించారు చేతని. మినిమం అంటే అంతకంటే నేను చెప్పే రేట్లు అంతకంటే ఎక్కువే ఉంటది కానీ తక్కువ ఉండదు. పత్తి రైతులకి ఓ శుభవార్త, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం చేసే కొనుగోలు ధర మినిమం 6000 రూపాయలు తగ్గకుండా పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఏం చెప్తారా? 6000 పర్లేదా? ఏం కొన్నారండి? 6000 పర్లేదా? సరే, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పత్తికి 5400 ప్రకటించింది, దానికి అదనంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్ వేసి కొనుగోలు చేయబోతున్నాం. నెక్స్ట్ మిర్చి పండించే వాళ్ళు ఎంతమంది? మిర్చికి మినిమం నేను చెప్పేదానికంటే ఎక్కువనే కావాలి కానీ మినిమం గ్యారంటీ ధర రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మిర్చికి 10000 రూపాయలు ఉండబోతుంది. పర్వాలేదు, అంటే అదే విధంగా ఇంకేం ప్రధాన పంటలు ఉన్నాయి మన ప్రాంతంలో? వరి, పత్తి, మిర్చి. మూడేదా మా దగ్గర? నేను గ్యారంటీ ఇస్తున్నా పత్తి వరికి 2000 కంటే తక్కువ ఉండదు, పత్తికి 6000 కంటే తక్కువ ఉండదు, మిర్చికి 10000 కంటే తక్కువ ఉండదు. అదేవిధంగా అధిక వర్షంలో కానీ తక్కువ వర్షంలో కానీ వడగండ్ల వానలో కానీ కరువులో కానీ రైతులకి పంట నష్టపోయినప్పుడు ఈ ముదునష్టపు టిఆర్ఎస్ పరిపాలనలో 1 రూపాయి నష్టపరిహారం రావడం లేదు.
వస్తుందా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతమైన పంట బీమా పథకం తీసుకొచ్చి ఏ మారుమూల ప్రాంతమైనా సరే చింతిర్యాల నుంచి రామాపురం వరకు ఇటు మట్టపల్లి నుంచి జాన్పాడ వరకు ఏ ఊర్లో ఏ రైతుకి ఒక్క ఎకరమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే మీకు మంచి స్థాయిలో క్రాప్ ఇన్సూరెన్స్ కింద నష్ట పరిహారం ఇచ్చే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రూపొందిస్తుంది. అదేవిధంగా మీకు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఇప్పుడు బ్యాంకు లోన్లు మీరు తీసుకుంటే ఆ లోన్లనే మాఫీ కట్ చేస్తున్నారు. ఆ విధంగా ఉండదు. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వమే చెల్లిస్తుంది. సపోర్ట్ కొట్టండా. అదేవిధంగా పెన్షన్ల విషయం, ఇప్పుడు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, నేత కార్మికులకి 1000 రూపాయలు పెన్షన్ ఉంది. వీళ్ళందరికీ పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు పెన్షన్ వస్తుందని పనిచేస్తారు. ఇప్పుడు ముసలమ్మ ముసలయ్య ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్లు రావాలన్నా ఈ కేసీఆర్ పరిపాలనలో ఒక్కరికే వస్తుంది పెన్షన్. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో భార్యాభర్తలకి ఇద్దరికి అర్హత ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తాం. ఇప్పుడు 65 ఏళ్ళు దాటితేనే వృద్ధాప్య పెన్షన్. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 58 ఏళ్ళు దాటితే వృద్ధాప్య పెన్షన్. ప్రభుత్వ ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా ఈ పెన్షన్ వర్తింపజేస్తాం. అదేవిధంగా మన యువత, చాలా మంది నా తమ్ముళ్ళు ఇక్కడ ఆవేశంతో, ఆవేదనతో, కోపంతో వారి జీవితాలని నాశనం చేసిన కేసీఆర్ తిట్టుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం రావడంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత వీళ్ళదే కీలక పాత్ర. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వాళ్ళని మర్చిపోయింది. మిత్రులరా, ఎంత అసమర్థుడు, ఎంత సన్నాసి కేసీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన ఎంత బట్టబాదంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు 2 జూన్ 2014లో ఏ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వంలో 2 జూన్ 2014లో ప్రభుత్వంలో ఏ ఖాళీలు ఉన్నాయో ఈ రోజుకి కూడా 100కి 100% భర్తీ కాదంటే కేసీఆర్ దద్దమ్మనాలన్న, సన్నాసనాలన్న. నేనే అడుగుతా మిమ్మల్ని, మనం ఎక్కువ అడుగుతలేవు. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ప్రభుత్వంలో ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు కూడా నింపదని ఇవ్వాలి మనం. మరి మిత్రులారా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం 12 డిసెంబర్కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలో ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో మొదటి సంవత్సరంలో 100,000 ఉద్యోగాలు ఇప్పించబోతుంది మన వస్తాం. ఈ 100,000 ఉద్యోగాలు కాకుండా ఈ 100,000 ఉద్యోగాలను ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాకుండా ప్రైవేట్ రంగంలో, అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలు అంటే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి అగ్రకులాల్లో బీదవారికి కూడా పెద్ద స్థాయిలో లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ పెద్ద స్థాయిలో పెట్టి మరో లక్ష ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నట్టు మనం చేస్తాం. అదేవిధంగా ఏ యువతకైతే మనం ఉద్యోగాలు ఇవ్వలేమో వాళ్ళకి తెలంగాణ మొత్తంలో 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతుల భత్యం పనిచేస్తాం. అదేవిధంగా రాషన్ల విషయం, ఇప్పుడు రాషన్ల విషయము మీ అందరికీ రాషన్లు వచ్చే దొడ్డు బియ్యమే కదా, దొడ్డు బియ్యమే కదా, అవునా కదా, అందరూ అమ్ముకున్నా కదా. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనిషికి 6 లక్షల దొడ్డు బియ్యం ఇస్తుండ్రు, 6 కిలోలు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి 7 కిలోల సన్నపు వేయబోతున్నాం. అదేవిధంగా మీలో చాలా మందికి గుర్తుండొచ్చు, ఏం లేదండి గుర్తుందా, 2014 కంటే ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బియ్యంతో సహా అమ్మహస్తం కింద కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉప్పు పప్పు చక్కెర నూనె గోధుమ పిండి కారము చింతపండు పసుపు 9 రకాల వస్తువులు ఇస్తుండే, గుర్తుందా. మల్ల కాంగ్రెస్ రాగానే సన్న బియ్యంతో సహా తెల్ల కార్డు అందరికీ రాషన్ లో సన్న బియ్యంతో సహా ఉప్పు పప్పు చక్కెర చింతపండు కారం పసుపు నూనె 9 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం. దళితులకి గిరిజనులకి, దళితులు ఇప్పుడు చెప్పేసిన చాలా పెద్ద ప్రకటన విలేకరులు పంపిస్తే హైదరాబాద్ హెడ్లైన్స్ వస్తుంది, దళితులకి గిరిజనులకి సన్న బియ్యంతో సహా ఈ 9 రకాల నిత్యావసర వస్తువులు పప్పు ఉప్పు చక్కెర చింతపండు కారం గోధుమ పిండి నూనె పసుపు వగేరా వగేరా దళిత గిరిజన కుటుంబాలకి తెల్ల కార్డు కింద ఉచితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకి గిరిజనులకి తెల్ల కార్డు కింద రాషన్ పూర్తిగా ఉచితంగా రాబోతుంది. మిత్రులారా, అదేవిధంగా దళితులకి గిరిజనులకి ఇండ్ల కరెంటు విషయంలో, ఇండ్ల కరెంటు ఛార్జీల విషయంలో దళితులకి గిరిజనులకి 200 యూనిట్ల వరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబడి ప్రవేశాలి. ఇందిరా ఇండ్ల విషయంలో మరో విషయం నరేంద్ర మోదీ కేసీఆర్ కలిసి ఏ విధంగా పెట్రోలు డీజిల్ ఎల్పిజి సిలిండర్ల రేటు పెంచినో తెలుసు, ఆయన పెంచుతుండు ఈయన పెంచుతుండు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ల ఖర్చు పెరిగిందా లేదా, సామాన్యులకి భారం తగ్గాలని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్ల కార్డున వాళ్ళందరికీ సంవత్సరానికి 6 ఎల్పిజి సిలిండర్స్ ఉచితంగా ఇవ్వబోతున్నాను. తెల్ల కార్డులందరికీ కూడా సంవత్సరానికి 6 ఎల్పిజి సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది పని చేస్తున్నాం. నేను ఇప్పుడు నేర చెల్ల కూడా పోవాలి, ఇంకో 5 నిమిషాల్లో ముగిస్తా.
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదటి సంతకం అని చెప్పి మనం చేస్తాం. ఇళ్ల విషయం ఏమన్నాడు ఈ కేసీఆర్ ఇళ్ల విషయంలో? నేను వినండి, నేను బట్టబోదంటే నా మీద ఏదేదో మాట్లాడిండు, నా మీద ఏదేదో మాట్లాడిండు. ఆయన అమ్మకాయ పుట్టిండా, ఈయన మొహోరా పుట్టిండు. బట్టేబాస్ కేసీఆర్, బట్టేబాస్ ఎవరిని అంటారంటే ఆయనకు హైదరాబాద్ హిందీ తెలియకపోయిండొచ్చు. హైదరాబాద్ లా చెప్పి మాట చెప్పి మోసం చేశారు బట్టేబాస్. అబద్ధాల కోరు బట్టేబాస్, నిరంతరం మోసకారి బట్టేబాస్. మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం గతంలో ఇల్లు కట్టిస్తుంటే నేను హౌసింగ్ మంత్రిని, ఎన్ని ఇండ్లు కట్టించినో మీకు తెలుసు. ఏమండి కేసీఆర్, అరే ఈ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇల్లేనా? అదొక డబ్బా అగ్గిపెట్టే బిడ్డాలు వస్తే వండుకోవాలి అనదా లేదా? కొడుకు కోడలు ఎవరు ఉండాలి? గొర్రె పొర ఎట్టారు? అరే సిగ్గు లజ్జ లేని కేసీఆర్, మీరు కనీసం ఆ ఇందిరమ్మ ఇలా బిల్లు కూడా ఇవ్వలేదు వీళ్ళు, అవునా లేదా?